అంటే అర్థం చేసుకోవాలి. ఎలా ఉంది మా ఎలక్షన్స్? ఎప్పుడూ లేనంతగా ఇంత హైప్ క్రియేట్ అయిపోయాయి. మొదటిసారి ప్రత్యర్థులు అభ్యర్థులు అందరూ కూడా ఫైట్ చేసిన తరుణంలో మీ వర్షన్ ఇప్పుడు ఒకేలాగా అన్ని పరిస్థితులు ఉండవు. సో ఒక్కొక్కసారి పరిస్థితులు మారుతుండే దానికి అనుగుణంగా మనం కూడా సమాయుక్తం కావాలి. సాధారణ ఎన్నికలని తలపించే రీతిలో మా ఎలక్షన్స్ ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా గతంలో ఈ సినారియో? మీ మీడియాకి చాలా హాయిగా మంచి మెటీరియల్ దొరికింది కదా, మీరు ఆనందపడాలి కదా ఇలాంటి సిచ్యువేషన్ లో. కాబట్టి నేను చెప్తాను, ఇలాంటివి జరగకూడదని ఏది లేదు. జరిగినప్పుడు దానికి మనం సమాయత్వం అవ్వాలి, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకోవడం జరగాలి. అలాగే జరుగుతుంది ఈ రోజున. నేను అది అది ఓటర్స్ మా తోటి కళాకారులు ఏమి కోరుకుంటే అదే శిరోధార్యం అందరికి కూడా. తప్ప మేము ఎవరిని ఏది ఇన్ఫ్లుయెన్స్ చేసేలాగా ఏది. చిరంజీవి గారు దేనికి పెద్దపీట వేస్తారు? ఈరోజు రెండు ప్యానెళ్లకి సంబంధించిన అభ్యర్థుల మేనిఫెస్టో చూసుంటారు, మీ అభిప్రాయం ఏంటి? మాక్సిమం కళాకారులు ఓటర్లు ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళకే నా నాకు సపోర్ట్. సో అందుకని నా వ్యక్తిగత నేను చెప్పి ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి నేను సమయత్వం లేను. ఇంత హీట్ పుట్టించాయి మా ఎలక్షన్స్, ఇక మీద కూడా ఇదే సినారియో కంటిన్యూ అవుతుంది అంటారా లేదంటే ఇది దీనికే అంటే ఇది ఇది ప్రత్యేకమైన సిచ్యువేషన్ గా మనం చూడాలి తప్ప అన్నిసార్లు ఇలా జరుగుతుందని అనుకోవటం లేదు. సో ఇలా జరగడం కూడా అంత మంచిది కాదు. బట్ అన్ఫార్చునేట్ ఇలాంటి సిచ్యువేషన్ చోటు చేసుకుంది. బట్ భవిష్యత్తులో ఇలా